స్వాగతం. నా పేరు సంధ్య. వైసా క్రాంతిపద మాసోత్సవాల్లో భాగంగా రాజమండ్రి రూరల్ కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలో సచివాలయం నందు మహిళలకు డిఆర్డిఏ మహమ్మద్ జిలానీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వ పథకాలు లబ్ధి, పథకాలపై అవగాహన సదస్సులో రూరల్ ఇన్ఛార్జ్ ఆకుల వీరాజు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ రాజమండ్రి గ్రామీణ కోఆర్డినేటర్ ఆకుల వీర్రాజు పాల్గొని మహిళల్ని ఉద్దేశించి మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 10 నెలల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారని, గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన 3.5 సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు మాత్రమే కొన్ని హామీలను మాత్రమే అమలు చేశారని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో జగన్కు ఓట్లేసి అండగా ఉండాలని ఆకుల వీర్రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నందపునీడి గంగారావు, కామిరెడ్డి బులిరాజు, తాడాల నాని, బుడ్డిగ వీర వెంకట్రావు గౌడ్, అరిగల జాన్ బాబు, ధర్మాసనం వీరభద్రరావు, పాదూరి బాబు, చింతపర్తి బాబు, అన్నందేవుల శంకరం, ఈలి వీర్రాజు, ద్వాక్రా యానిమేటర్లు కుసుమ, ఈశ్వరి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, వాలంటీర్లు, ద్వాక్రా మహిళలు భారీగా పాల్గొన్నారు. కడియం మండలం దామిరెడ్డిపల్లి గ్రామంలో డ్వాక్రా సోదరిముల మాసోత్సవాల్లో భాగంగా ఇవాళ జలాని గారి ఆధ్వర్యాన మరి మీటింగ్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీటింగ్లో మరి భారీ ఎత్తున ఈ దామిరెడ్డిపల్లిలో ఉన్న మహిళా డ్వాక్రా సోదరిముళ్ళు అందరూ కూడా భారీ ఎత్తున హాజరవుతుంది జరిగింది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజల్లో సక్రమంగా వెళ్తున్నాయా లేదా అనే దాని మీద మరి సోదరి మండలందరితో కూడా ఇష్టాగోష్ఠిగా ఈ సమావేశం పెట్టడం జరిగింది. ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆనాడు పాదయాత్రల్లో ప్రకటించిన నవరత్నాల గురించి ఆయన ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దీంట్లో చాలా భాగం పూర్తయిపోయింది. మరి ప్రతి ప్రభుత్వం కూడా అది అధికారంలోకి వచ్చిన 3.5-4 సంవత్సరాలకు కానీ ఇచ్చిన హామీలకు కూడా అమలు పరచరు, మరి కాలయాపన చేస్తారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అయ్యప్ప వాలంటీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం, అలాగే సచివాలయాలు ఏర్పాటు చేస్తాం, అలాగే మరి ఇచ్చిన హామీలన్నీ కూడా నవరత్నాలన్నీ కూడా పరిపూర్ణంగా ప్రజలందరి దగ్గర కూడా చేరుతున్న పర్యవేక్షణ జరుగుతుంది. మరి తప్పనిసరిగా రాబోయే స్థానిక ఎన్నికల్లో కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ మెజార్టీతో నెగ్గుతుందని ఘంటాపాధ్యంగా చెప్తూ, మరి ఈ అవకాశం కల్పించిన దామిరెడ్డిపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నాయ పురస్కారం తెలియపడుతూ ఇంతకు అభినందిస్తున్నాను. జై జగన్, జై జగన్. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.